अखंड सिनेमा विजयं साधिंचिनंदुकु सिनी नटुडु बालकृष्ण दर्शकुडु बोयपाटि श्रीनु सहा आ सिनेमा बृंदं यादाद्रिकि वच्चि स्वामीवारिनि दर्शिंचुकोनि प्रत्येक पूजलु चेशारु। आ तर्वात आ सिनेमा यूनिट आलय पुनर्निर्माण पनुलनु परिशीलिंचारु। सीएम केसीआर प्रत्येक श्रद्धतो यादाद्रि पुनर्निर्माणं चेपट्टारनि ई संदर्भंगा बालकृष्ण प्रशंसिंचारु। देशं गर्विंचे स्थायिलो यादाद्रि पुनर्निर्माणं जरुगुतुंदनि कोनियाडारु। करोना महम्मारी विपत्कर परिस्थितुलु तेच्चिपेट्टिंदि। ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వచ్చి కలవర పెడుతుంది। వీటన్నిటి నుంచి తప్పించాలని అలాగే శాంతి భద్రతలను కాపాడాలని భగవంతుని కోరుతున్నానని బాలకృష్ణ అన్నారు। शिव इनका शिव इनकाउंड సందర్భంగా మన అన్ని పుణ్యక్షేత్రాలు అక్కడ కనకదుర్గమ్మ గారి నుంచి మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి మన మంగళగిరి అటు తర్వాత మన పెదకాకారులు అక్కడ శివుడి ఆలయాన్ని దర్శించడం అక్కడి నుంచి శ్రీకాళహస్తి తర్వాత తిరుపతి ఇవన్నీ దర్శించడం జరిగింది। తర్వాత ఈ రోజు ఇక్కడికి మన యాదగిరి గుట్టకి స్వామివారి దర్శనార్థం అలాగే ఇప్పుడు మనం కృష్ణ నాస్తి దుర్భిక్ష అంటాం। కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటాం। ఎంత మనం చేసిన దేవుడి అనుగ్రహం లేనిది ఏది కూడా సరైన ఫలితాలను అందజేయవు అన్నది మనందరి నమ్మకం। అలాగే నరసింహ స్వామిని గాని ఇక మా సినిమా దాంట్లో సినిమా
టైటిల్ కానివ్వండి, లేకపోతే అది బొబ్బుల సింహం కానివ్వండి, లేకపోతే ఇక మిగతా ఇటువంటి సినిమాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే సినిమా కలిసి వచ్చిందో, సో జనానికి ఏంటంటే ఆయన అనుగ్రహం ఎప్పుడు నా మీద ఉందని, అలాగే నా ఇష్టదైవం కూడా నరసింహస్వామి. సరే ఈ సినిమా విడుదలైన సందర్భంగా అలాగే అందరు కూడా బాగుండాలి, ప్రజానికం అంతా కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, తెలుగు వారు ఎక్కడున్నా సరే, అంతేకాదు ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే సంతు సుఖిన, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కష్టి దుఃఖ భాగ్ భవేత్, లోకా సమస్త సుఖిన భవంతు, సర్వే జనా సుఖిన భవంతు, సమస్త మంగళాన్ని భవంతు అంటాం. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం ఈ మహమ్మారి పాండమిక్ కరోనా, ఇప్పుడు ఇంకా మరో ఏదో కొత్త స్ట్రెయిన్ ఒకటి మొదలైందని, ఇలా వీటిలన్నిటి నుంచి కూడా ప్రజల్ని ఎటువంటి వచ్చినా సరే, లేదా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిలన్నిటి నుంచి కూడా ప్రజల్ని కాపాడాలని, శాంతి భద్రతలను కాపాడాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఏదో ఒక మహద్భుతం ఇవాళ చూస్తుంటే, అసలు ఒక వెటికన్ స్టేట్ అయితే లేకపోతే మన నిర్మలకి ఇవాళ ఇంత అద్భుతంగా, నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను గడి గుడికి, ఇవాళ చూస్తుంటే మరి ఒక అంటే స్వామివారు చేయించుకుంటారు, అలాగే మన సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ దీన్ని ఎంత అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో అందరు చెన్నయ్యార్ స్వామిని వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఒక అంటే సందర్శకులందరికీ కూడా ఇవాళ మన భారతదేశంలోనే ఒక కేవలం మన తెలుగు వారికే పరిమితం కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా అందరు భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా దీన్ని ఇంత అద్భుతంగా చేశారు. ఆయనకి మనసు వాచకరమైన నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి అంటే ఈ గుడి యొక్క నిర్మాణంలో అంటే మనం అంటాం ఇది అంటే ఏ దేంతో జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాడుందో, తారీఖులు దస్తావేజులు కాదు, ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్య జీవనం ఇక్కడ ఒక తాజ్మహల్ నిర్మాణానికన్నట్టే ఒక యాదాద్రి ఈ యొక్క గుడి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యం. సో అటువంటి ప్రతి ఒక్కరికి దీంట్లో పనిచేసి ఈ అన్నిట్లో అన్ని రంగాల్లో ఈ యొక్క విభాగాల్లో ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా భక్తులకి వాళ్ళందరూ కూడా నా తల నుంచి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక అద్భుతం, అంతే చారిత్రాత్మకం. మళ్ళీ ఇది ఒక అంటే ఏదైనా ఒక ప్రకృతితో కూడిందే ఒక భక్తి. ఇప్పుడు మేము సినిమాలో నేను దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదని కనిపిస్తారు. ఎలా అంటే మనుషుల్లో దేవుడు ఉన్నాడు, అలాగే మన ప్రవర్తనలో, మన నడవడికలో, అలాగే ప్రకృతిలో, అన్నిట్లో ఈ ప్రకృతి కలుషం అంటే ఏడు కలుషితం చేయకుండా మన ప్రకృతిని ఆస్వాదించినప్పుడు పంచభూతాలని అరిచేట మనం అన్నీ చేయించినప్పుడు మన అరిచేట వర్గాల్ని మనం చేయించగలుగుతాము. ఇక అన్ని రకాలు ఎంతెంతో మంది ఇంతకుముందు అవధూతలు, శంకరాచార్యులు కావచ్చు, ఆది శంకరాచార్యుల వారు కావచ్చు, రామానుజాల వారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంతో మన ఈ యొక్క హిందూ మన తత్వాన్ని బోధిస్తూ ఇవాళే మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన సనాతన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే భాగంలో ఈ ఆలయ మరి అభివృద్ధి ఒక అంతర్భాగం కావడం మనందరి పూర్వజనం సుకృతం. ఇవాళ మనం చూస్తున్నాం అద్భుతంగా దీని అభివృద్ధి చెడుతుంది ఒక ఆశీస్సు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సు అందరిపై ఉండాలని అందరూ సంతోషాలతో భోగభాగ్యాలతో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.